నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారి క్వశ్చన్ మిమ్మల్ని అడగచ్చలేదో. బ్రాహ్మణులని పరాన్న జీవులు అవును అవును విన్నాను. అంటే మీరు లేకపోతేనే ఏ ఇంట్లో శుభకార్యం కానీ గుడిలో అర్చన హోమాలు కానీ జరగవు. ఏమీ జరగవు. సో ఒక ఆధ్యాత్మిక ఒక ఆధ్యాత్మికలో మమ్మల్ని ప్రతిసారి ఒక మంచి వేలో మమ్మల్ని నడిపిస్తూ ఉంటారు మీలాంటి వాళ్ళందరూ. మీరు కనిపిస్తేనే కాళ్ళకి నమస్కారం చేస్తాము, మీ వాక్కు చాతుర్యం అంత మంచిదని. మరి మొత్తం మీ దారిలో మేమందరం నడుస్తూ మీరు కల్పిస్తున్న వేలు మేమందరం చాలా విషయాలు తెలుసుకుంటూ, కొంతమంది మాత్రం ఎందుకు గురుగారు బ్రాహ్మణులని పరాన్న జీవులని అంటూ ఉంటారు, ఎంతవరకు కరెక్ట్? మీరైతే పర్ఫెక్ట్గా చెప్తారని అడుగుతున్నా. నేను విన్నానమ్మా 2-3 సార్లు, నవ్వుకున్నా. ఏం చేస్తానంటే, మార్కండేయ మహర్షి వారు ధర్మరాజు వారు అజ్ఞాతవాసం చేస్తున్నప్పుడు అక్కడ అంటారు, జ్ఞానం ఏమాత్రం లేని వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా విర్రవీగుతూ ఉంటారు, అల్పబలులు ఆవేశపూరితులు, విచక్షణ ఉండదు, ఏ మాట అనాలి ఏ మాట అనకూడదు ఏ మాటకి ఎలాంటి అర్థము కూడా తెలియకుండా నోటికొచ్చిన పదాన్ని వదిలేస్తూ ఉంటారు అని అంటుంటే అని మార్కండేయ మహర్షి వారు ధర్మరాజు వారికి కలియుగ నియమాలు చెబుతూ ఉంటారు. నేను లాస్ట్ 1-2 సార్లు ఈ మాట విన్నప్పుడు అది గుర్తొచ్చి నవ్వుకున్నాను. ఇప్పుడు మీరు అడుగుతుంటే అది గుర్తొచ్చి నవ్వుస్తుంది ఇప్పుడు నాకు. కాదమ్మా, పరాన్న జీవి నాకు తెలిసి ఒక్క పంట పండించే రైతు మినహాయిస్తే ప్రపంచంలో ప్రతి మనిషి పరాన్నజీవి. అసలు పరాన్నజీవి అంటే అర్థం ఏంటి గురు? పరాన్నజీవి అంటే ప్రత్యేకమైన అర్థం ఏమీ లేదమ్మా. మీ దగ్గర నేను ఉద్యోగం చేస్తున్నా, మీరు నాకు జీతం ఇస్తున్నారు, నేను తింటున్నా, అంతే అంతే. అసలు పరాన్నజీవి అంటే ఒకళ్ళ మీద పడి బ్రతకడం. ఇప్పుడు ఎవరో ఒకళ్ళు ఉద్యోగం లేకపోతే చేయకపోతే బ్రతకలేరు కదండి. ఎవరో ఒకరు ఉద్యోగం చేయాలి, ఎవరో ఒకరు వ్యాపారం చేయాలి, ఏ పని చేయకుండా ఎవరు బ్రతకలేడు. అవును అవునా? మరి ఏ పని లేకుండా బ్రతకేటువంటి పని పరాన్నజీవి అని అంటే పద పరమార్థంగా అంటుంటాం. కానీ పరాన్నజీవి అనేటువంటి పదానికి మూలార్థం ఏమిటి అంటే, ప్రపంచంలో రైతు మినహాయిస్తే తత్మా ప్రతి ఒక్క మనిషి పరాన్నజీవి. ఎందువల్లనంటే అవతనో అతనో ఇతనో ఉద్యోగం చేస్తున్నాడు అని అంటే తన సొంతగా తనకున్న స్థలంలో పంట పండించుకొని నారు పెట్టి నీరు పోసి దాన్ని ఇచ్చేసుకొని ఆ ధాన్యాన్ని ఇచ్చేసుకొని మరాడిచ్చుకొని వంట చేసుకుని తినట్లేదు కదా, గిన్నెలు తయారు చేసుకొని తినట్లేదు కదా, అన్నీ ఎవరో చేస్తుంటే ఇతను కొనుక్కొని తింటున్నాడు అంతే కదండి. మరి అటువంటిప్పుడు ఎవరో ఉద్యోగం చేస్తుంటే జీతం ఇస్తుంటే తింటున్నాడు అనుకుంటే అందరూ. మరి అదే నేను అదే అనుకుంటా, నాకు అదే నవ్వుస్తుంది. అంటే విషయం అంటే ఆయన అన్నారు, ఏ మాట మాట్లాడాలి దేనికి ఏంటి అర్థము తెలియకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తారు అంటే ఇదే కాబోలు అనిపిస్తూ ఉంటుంది. పరాన్నజీవి అంటే ప్రపంచంలో ఉండేటువంటి ప్రతి మనిషి పరాన్నజీవి. పరాన్న జీవి అంటే ఎవరో ఒకళ్ళ దగ్గర ఉద్యోగం చేసి జీతం తీసుకొని కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు, లేదంటే ఏదో ఒక వ్యాపారం చేసి తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. వ్యాపారం చేస్తున్నప్పటికీ కూడా నువ్వు ఇంకొకరి దగ్గర తెచ్చుకొని అమ్మాలిగా, అంటే పరుల దగ్గర తీసుకొచ్చుకోవటమే కదండి. పరుల నుంచి వచ్చిన సంపాదనతో జీవించేటువంటి వాడు పరాన్నజీవి. ఆ సంపాదన ఉంటేనే కదా వీళ్ళు అన్నం తినేది. అంటే ఈ చిన్న విషయ పరిజ్ఞానం కూడా లేకుండా అనేస్తుంటారు వీళ్ళందరికీ. వీళ్ళ దృష్టిలో బ్రాహ్మణు అంటే ఏంటంటే అమ్మా, వీళ్ళు కష్టపడరు, ఉద్యోగాలు చేయరు, ఒకళ్ళకు పూజల పురస్కారాలు చేయించి సంపాదించుకొని తింటారు అని. వాళ్ళు తినేది అన్నమైతే నేను చెప్పినటువంటి విధానాన్ని అనుసరించి ఒక అక్షరం పొల్లు పోకుండా తలకిందులుగా తపస్సు చేసిన మంత్రం చెప్పనండి, కొన్ని సంవత్సరాలు కఠిన సాధన చేయాలమ్మా, కఠోరమైన సాధన. రోజుకి 17-18 గంటలు చదువుకే పోతుంది. తెల్లవారుజామున 4 గంటలకు మొదలు పెడితే తల్లిదండ్రికి దూరంగా ఎన్నో దెబ్బలు. ఆ మంత్రం అనేటువంటిది స్వరాక్షర పదవృత్త వర్ణములలో ఎక్కడా కూడా ఇంత కూడా దోషం లేకుండా పలకాలి. ఆ దోషం వలన మహా ఇబ్బందులు వస్తాయి.
అంతటి మంత్రశాస్త్రాన్ని బ్రాహ్మణుడు తన గుప్పిట్లో పెట్టుకుంటాడు. దైవాధీనం జగత్ సర్వం, జగత్తంతా భగవంతుడికి అధీనంలో ఉంది. దైవాధీనం జగత్ సర్వం, మంత్రాధీనంతో దైవతం. జగత్తు మొత్తం కూడా దైవాధీనంలో ఉంటే దేవుడు ఎక్కడున్నాడు? మంత్రాల యొక్క అధీనంలో ఉంది. ఆ మంత్రం ఎక్కడుందండి? తన్మంత్రం బ్రాహ్మణాధీనం, తన్మంత్రం బ్రాహ్మణాధీనం. ఆ మంత్రం బ్రాహ్మణుడి యొక్క ఆధీనంలో ఉంది. అందుకనే మరి ఇవాళ బ్రాహ్మణులు కాకుండా అనేక మంది అన్ని రకాల పూజల్లోకి పురస్కారాల్లోకి వచ్చేస్తున్నారు. ఒక క్రియ ఉండదు, ఒక విధానం ఉండదు, ఒక సర్గం ఉండదు. స్వరాక్షర పదవృత్త వర్ణం అంటే దాని యొక్క విధానం ఏమిటో తెలియదు. ఇక్కడికి వచ్చి కూర్చొని మాట్లాడేసేస్తాం, శాస్త్రాలు బోధిస్తాం. ప్రమాణం ఏంటి అంటే నేను చెప్పిందే ప్రమాణం. ఆమె ఎవరండి అన్నారు మొన్న ఏదో సినిమాలో, నా మాటే శాసనం. రమ్యకృష్ణ గారు నా మాటే శాసనం అంటే నేను చెప్పిందే ప్రమాణం. ఇలాంటి వాళ్ళందరూ పోగొట్టున్నారు. పోగొట్టుకున్న సనాతనం నుంచి వచ్చేటువంటి ధర్మం మొత్తం భ్రష్టుత్వం చెందుతుంది. 18 సంవత్సరాల పాటు అహర్నిశలు కఠోరంగా తపశ్శక్తి అండి. ఆ స్వరాక్షర పదవృత్త వర్ణాలతో మంత్రాలు చెబుతుంటే కడుపులో నరాలు తెగుతాయి, కంఠ నరాలు అరిగిపోతాయి. అలా చదవాలండి అక్కడ. ఇద్రాష్ట్రభృద్భి రాష్ట్రమాదద తతద్రాష్ట్రభృతాగం రాష్ట్రభర్తవం. వీటిల్ని పదం, క్రమం, జట, ఘన, వివస్వ ఆదిత్యేజతే సోమపీఠ తేన మందస్వతేన తృప్య తృప్యాస్వతే వయం తర్పయితారః. తేన మందస్వ మందస్వతేన తేన మందస్వతేన తేన మందస్వతేన తేన మందస్వతేన మందస్వతేన తేన మందస్వ మందస్వతేన తృప్య తృప్య తేన మందస్వ మందస్వతేన తృప్య తేన తృప్య తృప్య తేన తేన తృప్య తృప్యాస్మ తృప్యాస్మ తృప్య తేన తేన తృప్య తృప్యాస్మ తృప్య తృప్యాస్మ తృప్యాస్మ తృప్య తృప్య తృప్యాస్మ తే తృప్యాస్మ తృప్య తృప్య తృప్యాస్మ తే తృప్యాస్మ తే తృప్యాస్మ తృప్యాస్మ తే వయం వయం తే తృప్యాస్మ తృప్యాస్మ తే వయం తే వయం వయం తే తే వయం తర్పయితారస్తర్పయితారో వయం తే తే వయం తర్పయితారః. తృతీయ ధ్వనిలో కంఠం పెకలాలమ్మ, పెగిలితేనే మంత్రం రాదు. మేమేమి లక్షల రూపాయలు పోసి స్కూల్లో చదువుకోవట్లేదు, వేద ధర్మాన్ని కాపాడుకుంటూ వస్తున్నాం. కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ మంత్రం ఇలానే ఉంది. కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి ఈ మంత్రం ఒక్క అక్షరం మారకుండా ఇలానే ఉంది. కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత కూడా ఈ మంత్రం అక్షరం మారకుండా ఇలానే ఉంది. కానీ 1వ తరగతి, 2వ తరగతి, 3వ తరగతి, 4వ తరగతి మారకుండా చెప్పనండి, మారకుండా వస్తుందా? ఇవాళ వచ్చిన 1వ తరగతి పుస్తకంలో రేపు వచ్చే సంవత్సరం 1వ తరగతి ఉండట్లా అవునా? మరి అటువంటి చపలచిత్త మనుషులందరూ కూడా బ్రాహ్మణుల మీద పడటం ఎందుకు తెలుసా అండి? ఆయుష్మాన్ భవ సకల శ్రేయోభివృద్ధిరస్తున్న దీవించటం మాత్రమే తెలుసు బ్రాహ్మణుడికి తెలుసు. నాలాంటి బ్రాహ్మణుడు ఉంటే ఇదం బ్రాహ్మణ విధం క్షాత్రం నాలికోసి కూర్చోబెడతారు. ఒక కొడకారు కూడా నాలాంటి బ్రాహ్మణుడితే అంటాడు, అనవసరమైన పదాలు మాట్లాడితే. కానీ కొంతమంది ఏమంటారు, వాడి పాపాన్ని వాడే పోతాడు. వాడి పాపాన్ని వాడిపోవడం అంటే ఎప్పటికీ పోడు, మన పాపానే వాడు పోవాలి. వాడు చేసినటువంటి పనికి శిక్ష అనుభవించి తెరవలసిందే, దానికి నువ్వు చేయవలసిన పని నువ్వు చేయవలసిందే. అలానే ఉండాలమ్మ ఇవాళ రోజుల్లో. అలా లేకపోతే కష్టం. మంత్రం అనేటువంటిది ఎప్పటికీ మారదు. ఇన్ని సంవత్సరాలు కఠిన సాధన చేసి పెళ్ళికి వస్తావమ్మా, పెళ్ళికి వస్తే అందరికీ 4 గంటల ముందుకు రావాలి. వాళ్ళకి బ్రష్ మీద పేస్ట్ వేసి అందివ్వాల్సిన కర్మలు కూడా పడతాయి. అంటే ఇంటికి వెళ్ళి తలుపు కొట్టి వాళ్ళు నిద్ర లేపాలి. మేము మాకు అవసరమా అండి? ఏ మాకు ఇంట్లో మేము ఇంకో గంట పడుకొని రాలేమా? ముహూర్తం 10 ఇంటికి ఏనంటే గృహప్రవేశం 9:30కి నేను వెళ్తే చాలు. కానీ నేను 8:30కి ఎందుకు వెళ్తున్నామండి? మేము వెళ్ళి వాళ్ళు తొందరపడాల్సిన అవసరం మాకేంటి? కాబట్టి మేము ప్రాణ జీవనం. వాళ్ళ దృష్టిలో వీళ్ళకి పని పాట ఏమి ఉండదు. 4 గంటల ముందు వచ్చి 2 గంటల ముందు వచ్చి కూర్చుంటూ ఉంటారు. అయిన తర్వాత కూడా వెంటనే మమ్మల్ని పంపించరు. అయిన తర్వాత వెంటనే మమ్మల్ని పంపించరు. ఒక పెళ్లి చేయించడానికి వెళ్తే ఆర్కెస్ట్రా పెడతారు, మంచి ఫోటోగ్రాఫర్లు పెడతారు, మంచి డెకరేషన్ చేస్తారు. అందరికన్నా లీస్ట్ ఇచ్చే సంభావన మాకు. మా వరకు వచ్చేటప్పటికి
ఇప్పటికీ చాలా ఖర్చు అయిపోయింది గురువు. ఎంత ఇస్తావు? 20,000 ఇస్తావు, 30,000 ఇస్తావు, పో 40,000 ఇస్తావు పెళ్లి చేయిస్తే. అయిపోయింది గురుగారు, అంత ఆడపిల్ల తింటానండి, అన్ని ఖర్చులు అయిపోయింది. ఇది ఆర్కెస్ట్రాకి 2 లక్షలు 3 లక్షలు ఖర్చు పెట్టావు, డెకరేషన్కి 4 లక్షలు ఖర్చు పెట్టావు, ఫోటోగ్రాఫర్కి అన్నింటికి డబ్బులు ఖర్చు పెట్టావు. ఆ మిగిలిన 30,000 40,000 పంతులు గారు ఉండడానికి వచ్చేటప్పటికి నేను కష్టం అయిపోయింది పంతులు గారు, నేనేం చేయలేను పంతులు గారు. పోన్లే పర్లేదులే, నువ్వు ఏదంటే దానికి సిద్ధపడి వచ్చాం కదా, కాబట్టి మేము పరాన్న జీవులం, మా కంటికి అంతే కనిపిస్తాం పరాన్న. కానీ మీరు చేసేది మేము చేయలేము, మేము చేసే జాబ్స్ అది తెలుసు. ఎప్పుడు కూడా అండి, ఎప్పుడు అంటే మమ్మల్ని అందుకోవడం చేత కాకపోతే వాళ్ళు వేసే అస్త్రం ఏంటి అంటే వీలేటువంటి వాళ్ళు అంటే ఏదో ఒక రకంగా ఆ మనిషిని మానసికంగా దెబ్బతీయాలి. పెద్దవాళ్ళు ఏం చేస్తారు తెలుసా అండి, తెలుసా? ఒక మనిషి ఎదుగుతుంటే ఆ ఎదుగుదల చూసి తట్టుకోలేక వీళ్ళు ఎక్కలేక వీళ్ళ మీద 4 రాళ్ళు వేస్తారు, అనవసరమైన దుష్ప్రచారాలు అనేవి చేస్తారు. ఇవి చేయటం వలన ఈ వ్యక్తికి కొంచెం మెంటల్గా అప్సెట్ అవుతాడు, అప్సెట్ అయ్యి వీడితో గొడవ దిగుతాడు. వీళ్ళ తెలివితేటలు ఏంటంటే నేను ఒక విధమని, కాబట్టి ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి గొడవపడి ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి కూడా ఈ స్థాయికి దింపేస్తారు. కాబట్టి వాళ్ళు ఎన్ని రాళ్ళు వేసినా ఏదో వేస్తుంటారు, వాళ్ళు పోయినా మనం దాన్ని పట్టించుకోకూడదు. అటువంటి విషయాల్లో మనం చెవిటి వాళ్ళ లాగానే వెళ్ళిపోవాలండి, అప్పుడు జీవితం బాగుపడుతుంది. కాబట్టి ఈ ఒక పరాన్న జీవి అంటే ఒక రైతులు మినహాయిస్తే వాళ్ళు పండిస్తుంటేనే మనం తింటున్నాం, వాళ్ళు పండించడం మానేస్తే తినడానికి మట్టి కూడా మనకు దొరకదండి. అంతేగా ఏం లేదు, పెట్టాలు రాలంటే రాలిపోతాం మనం. డబ్బులు తింటామా? తినలేంగా. ఓ పావలా మింగమానండి, ఆ పావలా బయటికి తీయడానికి 10,000 ఖర్చు అవుతుంది. కాబట్టి రైతు అనేటువంటి వ్యక్తి మినహాయిస్తే మిగిలిన ప్రతి ఒక్కరు కూడా ప్రాణజీవి, సందేహమే లేదు అందులో. అద్భుతంగా చెప్పారు, మీలాంటి వాళ్ళు ఉండబట్టి ఇప్పుడు మీ అందరం కూడా కొంచెం ప్రశాంతంగా ఉంటారు. మాకు ఏం ప్రాబ్లం వచ్చిన గురుగారు, మాకు ఇది ప్రాబ్లం ఉంది, ఎలా క్లియర్ అవ్వాలి, మీ దగ్గరికి వస్తాం మేము, మీ మాట అలా వెళ్ళిపోతాం, మేదవాకు ఇంకేం ఆలోచించము. కరెక్టే కదండి. ఇప్పుడు ఏమంటున్నారు, ఒక పెద్ద పెద్ద అధికారుల దగ్గరికి వెళ్ళాలంటే 10 సార్లు తిప్పించుకుంటాడు, 11వ సారి అపాయింట్మెంట్ ఇచ్చి ఇప్పుడు కాదు పో అంటాడు. మేము అట్లా కాదు కదా, సాధ్యమంతరకు వెంటనే అడగంగానే అట్లా కాదు ఇట్లా చెప్పేస్తుంటాం కదా, కాబట్టి మేము ప్రాణ జీవనం అంటే మాకు పని పాట లేదు కదండి. పని పాట ఏమి లేకుండా ఖాళీగా కూర్చుంటే మీరు వచ్చేదోటి దానికి ఏదో సమాధానం, మీరు ఏదో డబ్బులు ఇచ్చారు కదా, ఆ డబ్బుతో మేము తింటున్నాం కదా. అయ్యో, జనాలకి ఉన్నటువంటి ఆలోచనలు ఇవి. మీకు ఇచ్చే అవకాశం ఉంటే అది ఇంకా అదృష్టంగా భావించాలి. అలా లేదులేండి వాతావరణం, అలా లేదు వాతావరణం. మీ నోట్లో నుంచి ఒక్క బ్రాహ్మణులు ఎవరైనా కూడా ఒక్క నెగిటివ్ మాట కూడా మాట్లాడరు, అసలు ఒక్క చెడు మాట కూడా రాదు, ఎందుకంటే మీ నోటికి అంత పవర్ ఉంటుంది కాబట్టి ఎప్పుడు మంచి మాటలే మాట్లాడతారు. మంత్రశక్తితో ఉంటాం ఉంటాం గబిక్కిన ఒక మాట అంటే అవతల వ్యక్తికి ఆ కష్టం తగులుతుంది కనుక ఒక మాట అన్నారు. నాలాంటి వాటిది కనుక కొడక ఏంట్రా మాట్లాడతామని అంటారని చెప్పి, ఎందువల్లనంటే వేదాన్ని ఎంతగా రక్షిస్తూ ఉంటామో దానికి ముప్పు వాటిల్తున్నప్పుడు, విరుద్ధంగా ఉన్నప్పుడు రెండో రకంగా కూడా మనం వాగ్ధాటిని కూడా మనం ప్రదర్శన చేయాలండి. ఇందులో మనకు చెప్పండి, 4 రకాలుగా ఉంటుండే కదండి, సామ దాన భేద దండోపేదం చెప్పి, ఈ 4 నేనైతే చేస్తాను, తేడా వస్తే మాత్రం మ్యాక్సిమం దేవుడికను అంతవరకు వచ్చిన మాత్రం 4 నేను చూపిస్తాను. అట్లా కొంతమంది ఉంటూ ఉంటారు. అద్భుతంగా చెప్పారు గురుగారు, చూసారు కదండి వీడియో, చక్కగా గురువుగారు చెప్పినట్టుగా ఆలోచిందాము అందరము, ప్రతి ఒక్కరము కూడా.